Nagara Corporation Ennikala Nomination La Upasamharana Ghatam Mugiyadamto, Ananthapuram Nagara Corporation Paradilo, YSRCP Tana Pracharanni Vudrutam Chesindi, Andulo Bhaganga, 33va Division YSRCP Corporator Abhyarthi Sake Chandrasekhar, Nayak Nagar Nandu Intinta Prachara Karyakramam Nirvahincharu. ఈ సందర్భంగా సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా సంక్షేమ పథకాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం కృషి చేస్తానని కావున ఒక్కసారి అవకాశం కల్పించాలని సాకే చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటా కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లేష్, అంజలి శ్రీనివాసులు, అంజి లింగమయ్య, అనిల్ గంగాధర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 33వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాకే చంద్రశేఖర్ అని నేను మీ ముందరికి వస్తున్నాను. గతంలో చూశారు కరోనా టైంలో ఏ రకంగా విపత్కర పరిస్థితి వచ్చిందనేది. ఆ విపత్కర పరిస్థితిలో కూడా మీ అందరి దగ్గరికి వచ్చి ఏదైతే శానిటేషన్ కానీ లేకపోతే మనకి ఆ రోజు ఉన్న కష్టాల్లో కానీ మనం బయటికి పోయి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి. ఆ రోజు కూడా నా ప్రాణానికి తెగించి మరీ సైనికులుగా మీ ముందరకు వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమస్యని కూడా తీర్చడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఎవరైతే మనకు ఉపయోగపడతారో, ఏ వ్యక్తి అయితే కార్పొరేటర్గా మనకి పనికొస్తారో అనేది మీరందరూ కూడా గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ బీజేపీ మీ ముందరకు వస్తున్నాం. మీ ఏ అభ్యర్థి అయితే మంచిగా పనిచేస్తాడు, ఏ అభ్యర్థి అయితే మీకు ఉపయోగపడతారో ఒకసారికి అందరూ కూడా గ్రహించి ఓటేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ అంతేకాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే రెండేళ్ల కాలంలో కూడా ఈ యొక్క పరిపాలన మీరందరూ కూడా గమనించుంటారు. ఆ గమనించడంలో భాగంగా ఏదైతే జగనన్న 3648 కిలోమీటర్ పాదయాత్రలో భాగంగా మనందరికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ఈ రెండు సంవత్సరాల కాలంలోనే చొప్పినవే కాకుండా చొప్పని కూడా ఈరోజు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఎవరైతే రేషన్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మీరు ఎక్కడా పోకుండా గతంలో ఇంటి పట్టా కావాలంటే ఎవరైనా ఒక పెద్ద మంచి దగ్గరికి పోయి 30,000, 40,000 లక్ష రూపాయలు ఇస్తే మీకు పట్టా ఇచ్చేవారు. మీరు ఇప్పుడు గమనిస్తుంటారు, ఇప్పుడు చూస్తున్నారు కూడా, ఇప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా లేకుండా మీ ఇంటికాడికే వచ్చి ఇండ్లు పట్టా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికో ఒక లీడర్ కాడికో పోయి మీరు రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అది కూడా ఏ అక్కడ ఉన్న లీడర్ వాళ్ళకు ఉపయోగపడితేనే వాళ్ళ మనిషి అంటేనే ఇచ్చేవాళ్ళు. అట్లా ఇప్పుడు అలాంటి లేదు. పార్టీలకు అతీతంగా, కుల మత అతీతంగా అందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమం కూడా డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాలంటీర్ అందరూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. అదే అంతేకాకుండా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ కూడా చూడాలి. ఎందుకంటే మనకు సీనియర్ మోస్ట్ అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు మనం శాసనసభ్యులుగా ఎన్నుకున్నాం. ఆయన ఒక పరిపాలన మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే అనంతపురిని రోడ్లు విస్తరణ కానీ, రోడ్లు వేయడంలో కానీ, కాలువలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా గ్రహించి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆశీస్సులతో మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ కూడా ఒకసారి చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, దయచేసి గమనించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు నాపై నమ్మకం ఉంటేనే ఓటేయండి. మీ ఓటు వేసిన తర్వాత కూడా మీ ముందరికి ఏ రకంగా వస్తానో కూడా మీరందరూ ఒకసారి చూడాలని చెప్పారు తెలియజేస్తూ, మరి మీరు మేము ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చకపోతే నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్ మీ ముందరకు కూడా రామని కూడా చెప్పి ప్రమిస్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.